హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే చాలా పొడుగ్గా ఉండే సావాట్ చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలో నేర్చుకుందాం. సో చూస్తున్నారు కదా, వీటిని సావాడ్లు అంటారంట. సో ఎలా క్లీన్ చేయాలో చూద్దాం, అలాగే కట్టింగ్ కూడా. సో ఈ క్లీనింగ్ అండ్ కట్టింగ్ అయితే మా పెద్దమ్మ చేశారు, చాలా ఫాస్ట్గా అయితే కట్ చేసేసారు. సో చూస్తున్నప్పుడు అయితే నాకేం అర్థం కాలేదు, ఎక్కడ పట్టుకోవాలి, ఏంటి, ఏం కట్ చేయాలి అన్నది. జస్ట్ సింపుల్ అయిపోయింది. సో మనకి ఎంత అయితే లెంత్ కావాలో, యాక్చువల్లీ ఇది చాలా పొడుగు చేప కాబట్టి పొడుగ్గానే కట్ చేసుకున్నారు. సో ఇంకోసారి చూద్దాం. ఫస్ట్ ఆ తోక కార్నర్లో చిన్న ఘాటు పెట్టి ఆ మొత్తం చుట్టూ ఆ మొత్తం ఆ లెంత్ మొత్తం ఉన్న లేయర్ని రిమూవ్ చేసేసారు. దాని తర్వాత ఈ చేపని కట్ చేశారు, అంతే అయిపోయింది. సో ఇప్పుడు ఇంకోసారి చూద్దాం. అలా కార్నర్లో తోకని కట్ చేశాక ఒక లేయర్లా వస్తుంది. దాని తర్వాత ఈ మొప్పల్ని ఇలా కట్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఈ మొప్పల్ని కట్ చేసుకున్నాక ఇక్కడ ఒక ఘాటు పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకొని అది అందులో ఒక వచ్చింది కదా, సో అలా క్లీన్ చేసుకోవాలి. మనకి ఎంతైతే ఎంత సైజులో అయితే కావాలో అంత సైజులో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడటానికైతే చాలా సింపుల్గానే ఉంది, మరి చూడాలి, ట్రై చేస్తేనే కానీ సీ ఫుడ్స్ ఎలా ఉంటాయి, ఏంటి కటింగ్ అన్నది వచ్చిందా లేదా అన్నది తెలియదు కదా మనకి. ఇప్పుడు కొంచెం ఇంకోసారి ఎలా కట్ చేయాలో చూద్దాం. నాకు ఇప్పటికీ ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంది. సో ఫస్ట్ ఓకే, ఆ లేయర్ని రిమూవ్ చేశారు. ఇది మాత్రం కత్తిపేటతోనే క్లీన్ చేయాలి అండి, అదే ఐ మీన్ కట్ చేయాలి. సో ఇటువైపు అటువైపు మొప్పల్ని కట్ చేశారు. దాని తర్వాత ఒక చిన్న దాంతో కట్ చేశారు, చిన్నది కట్ చేశారు, అంతే. సో మనకి ఎన్ని పీసులు అయితే కావాలో అన్ని పీసుల ప్రకారం కట్ చేసేసుకున్నారు. సో ఇంతేనండి కటింగ్ వాటికి ఉన్న వాటిని. సో మనం వాటర్లో యాస్టిస్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో కట్ చేశాక పీసులు అయితే ఇలా ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన చేపల పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు సీ ఫుడ్స్ గురించి ఏమీ తెలియదు కాబట్టి నేను తెలుసుకుంటాను. నేను తెలుసుకునే ప్రతిదీ కూడా మీకు నేను వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.